మానవ చర్మంలో అతి పలుచని భాగం కనురెప్ప. ఐడాప్సిన్ అనే వర్ణకాన్ని కలిగి ఉండేవి శంకు కణాలు. మానవ చర్మంలో అతి దళసరి భాగం అరికాలు పాదం. దండకణాలు శంకు కణాలు లేని ప్రాంతాన్ని అందచుక్క అంటారు. ఇది కంటిలోని భాగం. మానవ శరీరానికి కిటికీల వలె పనిచేసేవి జ్ఞానేంద్రియాలు. కంటిలో ఎక్కువ కాంతికి పనిచేసే నరాలను ఏమంటారు? రాడ్స్. వీటిని దండకణాలు అని కూడా అంటారు. తల్లిపాలలో అధికంగా ఉండే మూలకం కాల్షియం. మానవుని జీర్ణాశయంలోని గదుల సంఖ్య 3. లాలాజలంలో గల జిగట పదార్థాన్ని ఏమంటారంటే మ్యూసిన్. నోటిలో ఖాళీగా ఉండే ప్రదేశాన్ని ఏమంటారు? ఆశ్య కుహరం. మానవునిలో జరిగే జీర్ణక్రియ కణ బాహ్య క్రియ. మానవునిలో ఉండే అవశేషావయవం ఏది అంటే ఉండుకము. జీర్ణక్రియ అంటే ఏంటంటే సంక్లిష్ట ఆహార పదార్థాలను ఎంజైమ్స్ సమక్షంలో సరళ ఆహార పదార్థాలుగా మార్చబడేది జీర్ణక్రియ. ఆహారం సాధారణంగా దేనిలో జీర్ణమవుతుంది అంటే చిన్న ప్రేగులో. శరీరంలో అతిపెద్ద గ్రంథి లివర్ కాలేయము. ఆహార వాయు మార్గాల కూడలి ఏమంటారు? గ్రసము. మానవ శరీరంలో అతిపెద్ద అంగం స్కిన్ చర్మం. ఐరన్ లోపం వల్ల కలిగే వ్యాధి రక్తహీనత. దంతాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఒడెంటాలజీ. శరీరంలో కొవ్వును నిల్వ చేసే కణాలు అడిపోసైట్స్. ఫాస్ఫరస్ను ఎక్కువగా లభించే ఆహార పదార్థం ఏదంటే గుడ్డులోని పచ్చసొన. మానవుని జీర్ణ వ్యవస్థలో సెల్యులోజ్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఆహారానికి బరువును ఇచ్చే విధంగా. త్రాగే నీటిలో ఫ్లోరిన్ అధికమవటం వల్ల వచ్చే ఫ్లోరోసిస్. మానవ దంత ఫార్ములా 2123/2123. మానవ శరీరంలో మాస్టర్ గ్రంథి పిట్యూటరీ గ్రంథి. పిత్తాశయం లోపించిన జీవులు గుర్రం ఎలుక. మానవ శరీరంలో ఉండే అవశేష అవయవాల సంఖ్య 180. జీర్ణక్రియలో పాల్గొనే గ్రంథులను ఏమని పిలుస్తారు? జీర్ణ గ్రంథులను పిలుస్తారు. కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ అని పిలుస్తారు. గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చేది ఏదంటే ఇన్సులిన్. నాళాలు లేని గ్రంథులను ఏమని పిలుస్తారు? వినాల గ్రంథులు అని పిలుస్తారు. నెమరు వేసే జంతువులలో జీర్ణాశయంలోని గదుల సంఖ్య 4. కోడిగుడ్డులో ఎక్కువగా లభించేది సల్ఫర్. పామ్ కూరలు వేటి రూపాంతరము రధనికలు. నెమరు వేసే జంతువులలో లేని దంతాలు రధనికలు. మానవ శరీరంలో కాలేయం బరువు
14-20 గ్రామ్స్. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు ఎయిర్ తిరిగి గ్లూకోజ్గా మారుతుంది, గ్లైకోజన్. మానవ శరీరంలో ఏ గ్రంథి ఆడమ్ యాపిల్గా ప్రసిద్ధి చెందింది? థైరాయిడ్ గ్రంథి. వినాళ గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాలను ఏమని పిలుస్తారు? హార్మోన్స్. ఏ హార్మోన్ వ్యక్తి ఉద్వేగాలపై ప్రభావాన్ని చూపిస్తుంది? అడ్రినలిన్. నెమరు వేసే జంతువులలో లేని దంతాలు రథనికలు. ఏ హార్మోన్ వ్యక్తి ఉద్వేగాలపై ప్రభావాన్ని చూపిస్తుంది? అంటే అడ్రినలిన్. వినాల గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాలను ఏమని పిలుస్తారు? హార్మోన్స్. మానవ శరీరంలో ఏ గ్రంథి ఆడమ్ యాపిల్గా ప్రసిద్ధి చెందింది? థైరాయిడ్ గ్రంథి. మానవునిలో సాధారణ రక్తపీడనం 120/80. గుండె జబ్బులకు ప్రధానమైన కారణం కొలెస్ట్రాల్. మానవ శరీరంలో కాలేయం యొక్క బరువు 14-20 grams, 1420 grams. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు ఏది తిరిగి గ్లూకోజ్గా మారును? గ్లైకోజన్. రక్త ప్రసరణ పితామహుడుగా ఎవరు ప్రసిద్ధి? విలియం హార్వే. మానవ రక్తంలో అధిక శాతం ఉండేది న్యూట్రోఫిల్స్. పీడనాన్ని దేనితో కొలుస్తారు? స్పిగ్మో మానోమీటర్తో కొలుస్తారు. మానవ శరీరంలో అతి దృఢమైన గట్టి పదార్థం ఏది? అంటే ఎనామెల్, పంటిపై ఉండే పదార్థం. అని రక్తనాళాలను హృదయాన్ని కలిపి ఏమని పిలుస్తారు? రక్త ప్రసరణ వ్యవస్థ. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? హెమటాలజీ అంటారు. రక్త వర్గాలను కనుగొన్నది ఎవరు? కార్ల్ లాండ్స్టీనర్. మానవ శరీరంలో ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 days. ఏ రక్తవర్గం కలిగిన వ్యక్తులను విశ్వదాతలు అంటారంటే ఓ. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసేది హిపారిన్.